నమస్తే నేను వి జాహ్నవి ప్రస్తుతం వన్తో ఉన్నారు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కౌన్సిలర్ స్పిరిచువల్ హీలర్ టెరోడ్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వరజ రామిశెట్టి అక్క క్రితం వీడియోలో మనం అడిగినట్టుగా అక్క ద్వాదశ రాసుల వారికి కూడా కార్ తీసి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది చెప్పడానికి రెడీ అయిపోయారు సో ఈ వీడియోలో మొదటి రాశి నుంచి మనం మొదలు పెట్టేద్దాం ఈ వీడియోలో మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మనం వరజక్కన అడిగి తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే అమ్మ అక్క మరి ద్వాదశ రాశుల వారికి కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది చెప్తా అన్నారు కదా సో నిజంగా వెయిటింగ్ అక్క సో టారో కార్డ్ తీసి మేష మేషరాశి వారికి రైట్ ఓకే మేషరాశి వారికి ఓవరాల్ గా మా వనజకి ఇచ్చే రెమిడీ ఆ సంవత్సరం మొత్తం మంచి రెమెడీని కూడా మాకు ఇచ్చేసేయండి అక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా అన్నిటికంటే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై రెండు మీ అందరికి బాగుండాలని కోరుతూ మేషరాశి వాళ్ళకి ఫస్ట్ కార్డు తీస్తాను ఓకే రైట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ధైర్యంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చాలా ఎక్కువ ధైర్యవంతులు అనమాట మేషరాశి వాళ్ళు చూస్తే ఈ కార్డ్ ప్రకారం ప్లస్ వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకు తీసుకోవాలనుకున్నారో కింద సంవత్సరం కొన్ని అనుకుని ఉన్నారు అంటే ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా బాగోలేదా అన్న ఒక ఆలోచనలో ఉంటారు ఆ ఆలోచన ఈ ఇయర్ మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారనమాట ఆ డెసిషన్ తీసేసుకుంటారు వాళ్ళు ఏదైతే అంటే కరేజ్ తోటి ధైర్యంతోటి వాళ్ళు ముందుకెళ్తూ ఆ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే రెండు మైండ్స్లో ఉంటారు ఈ డెసిషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అట్లా ఉంటే గనక ఈ ఖచ్చితంగా ఆ డెసిషన్ మీరు కన్ఫర్మ్డ్గా తీసుకోండి అండ్ ఇయర్ మొత్తం మిగతా కార్డ్స్ చూసి అట్లా ఉంటుందో అని వాళ్ళకి చెప్తాను ఓకే అలాగే అండ్ ఇది స్టూడెంట్స్కి ఓకే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇది చూడ చక్కగా టెన్ వచ్చింది అనమాట మంచిగా వాళ్ళకి చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఇయర్ ఓకే ఈ టెన్ లోటెస్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్ వేస్తే అంటే వాళ్ళు అనుకున్న ఇది సాధించాలి అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ అయ్యాల్సిందే కదా స్టూడెంట్స్ అంటే నర్సరీ దగ్గర నుంచి ఎవరు రాసినా ప్రతి వాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్గా జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఏదేదో లర్నింగ్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు వాళ్ళ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు ఈ సంవత్సరం వర్త్ ఇన్వెస్టింగ్ అనమాట వాళ్ళు ఏమైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా వాళ్ళు ఏమైనా నేర్చుకోవాలి కొత్త కొత్త కోర్సెస్ చేసుకోవాలి కొత్తగా ఎన్హాన్స్ చేసుకోవాలి నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఏమి ఆలోచించకుండా చక్కగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ అంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అవ్వదు అని ఈ కార్డు వాళ్ళకి చూపి చూపిస్తుంది ఓకే నెక్స్ట్ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎట్లా ఉంది అని అడిగావు కదా ఓకే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇది కూడా ఇట్స్ బ్యూటిఫుల్ కార్డ్ అనమాట ఈ కార్డ్ బేసికలీ నేను ఈ కార్డ్ ఎక్కి ఎప్పుడైతే జాబ్ రిలేటెడ్ ప్రమోషన్స్ వాళ్ళకి అడుగుతారో వాళ్ళకి ఇది ఇది దిస్ ఇస్ అ సక్సెస్ కార్డ్ అనమాట ఓకే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు బ్యూటిఫుల్ థింగ్స్ మీ లైఫ్లో కన్ అంటే వస్తూ ఉంటాయి బిజినెస్ పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ మేబీ జాబ్లో ప్రమోషన్ ఇవ్వచ్చు జాబ్లో మీ ఇన్కమ్ మీ శాలరీ ఇంక్రీజ్ ఉండొచ్చు ఓకే అది బిజినెస్ పరంగా వాళ్ళకి కూడా సక్సెస్ ఇది చూడు వైట్ హార్స్ మీద ఒక అమ్మాయి సక్సెస్ జెండా పట్టుకుని వెళ్తుంది కదా దిస్ ఇస్ అ సక్సెస్ కార్డ్ అనమాట సక్సెస్ఫుల్ గా బిజినెస్ వాళ్ళు చక్కగా హ్యాపీగా జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటది ఈ సంవత్సరం అంతా సో బాగుంటది అన్నామని మనం చేయాల్సిన ఎఫర్ట్ వేయకుండా ఉండకండి మీ ఎఫర్ట్ తోటే మీ సక్సెస్ లింక్ అయి ఉన్నది కాబట్టి మీరు చేసే చేస్తూ మీరు ఎంత సిన్సియర్గా ఎఫర్ట్ వేస్తారో అంత వేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ ని చూస్తారు సూపర్ అక్క నెక్స్ట్ సెలబ్రిటీస్ అక్క సెలబ్రిటీస్ సెలబ్రిటీ సెలబ్రిటీస్ కి చేంజ్ అవసరం ఓకే ఇది చేంజ్ అంటున్నారు కదా అయితే చేంజ్ ఏంటంటే ఈ కార్డు ఎస్పెషల్లీ ఈ కార్డు ఏం చూపిస్తుందంటే అంటే కొంతమంది ఒకటేలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ మూవీ తెస్తేనో లేకపోతే ఈ పని చేస్తేనో ఇలాగా మీటింగ్స్ లో మాట్లాడితేనో లేకపోతే ఈ స్టైల్లో ఉంటేనే సక్సెస్ ఉంది అని ఒక మైండ్ సెట్ ఎవరికైతే ఉందో ఆ మైండ్ సెట్ నుంచి ఎవరైనా ఈ సెలబ్రిటీ దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి కాస్త చేంజ్ అవ్వండి ఎందుకంటే అంటే ఒకటే రకంగా మీరు చేసుకుంటూ వెళ్తా అంటే ఏమవుతుందంటే అక్కడ ఒక దగ్గర ఒక బ్రేక్ వచ్చేస్తుంది ఆ బ్రేక్ వచ్చి మీకు సక్సెస్ అంటే గ్రాఫ్ సక్సెస్ గ్రాఫ్ కింద పడిపోతుంది యాక్చువల్గా సో అలా లేకుండా ఉండాలి అంటే కొత్తగా ఏమైనా ఆలోచించండి కొత్త రకంగా మీరు న్యూ థింగ్స్ న్యూ ఐడియాస్ తోటి మీరు ఎప్పుడైనా ఏదైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు సో ఏదైనా చేంజ్ వస్తున్నప్పుడు ఇలా చేయాలి ఇలా కాకుండా మీరు ఇలా చేయాలి అని ఎవరైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసి మీరు ముందుకెళ్ళచ్చు సెలబ్రిటీస్ అంటే సినిమా వర్గాలు రాజకీయవేత్తలు సో వీళ్ళందరూ వచ్చేస్తారు కదా ఓవరాల్ గా ఓకే సూపర్ నెక్స్ట్ లవ్ అంటే రిలేషన్ లో గానీ ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది చూద్దాం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా ఇప్పుడు మామూలుగా అంటే ఒక చాలా మంది ఉంటారు అంటే వాళ్ళు ఐ మీన్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే రకరకాల నక్షత్రాలు వాళ్ళు కూడా ఉంటారు ఏరీస్లో ఓవరాల్గా నువ్వు రిలేషన్షిప్ అడిగావు అండ్ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న స్పెషలీ లవ్ లైఫ్ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇంటిగ్రిటీ అంటే ఒకరి మీద ఒకరికి ఏంటంటే నిజాయితీగా ఉండడం చాలా అవసరం అంటే అందరూ అదే కేటగిరీలో వస్తారని అనట్లేదు ఓవరాల్గా వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ వైజ్ చాలా బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా డెఫినెట్గా చిన్న చిన్నవి అందరికీ ఉంటూనే ఉంటాయి ఓకే మేజర్ గా అయినది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ రిలేషన్షిప్ లో మనకి నిజాయితీ చాలా చాలా అవసరం ఈ కార్డ్ అదే చూపిస్తుంది నమ్మకంతో వెళ్ళి వెళ్ళిపోతుంటే లైఫ్ చాలా బాగుంటుంది అంటే రిలేషన్షిప్స్ లవ్ లైఫ్ లవ్ ఇస్ చాలా సెన్సిటివ్ థింగ్ కదా ఓకే ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది ఓకే బట్ ఓవరాల్ గా ఈ కార్డ్ ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే ఇంటిగ్రిటీ అంటే నిజాయితీగా ఉంటే మీకు చాలా చాలా బాగుంటుంది బాగుంటుంది ఓకే మరి ఈ మేష రాశి వారు ఏ దేవి దేవతల్ని ఈ సంవత్సరం మొత్తం కొలవడం వల్ల మరికి బాగుంటుంది ఇది ఎందుకు అడుగుతుంది అంటే క్రితం వీడియోలో మీరు చెప్పారు అంటే ఎంత మంది దేవి దేవుళ్ళకు మొక్కుతుందామా కావట్లేదు అన్నప్పుడు మనకు ఒక దైవం ఉంటారు అని అవును అట్లా ఈ సంవత్సరం ఏమైనా ఉందంటారా షూర్ గా అమ్మా తప్పకుండా ఓకే ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా అంటే మీరు రెగ్యులర్గా చేస్తే చేసే పూజలు చేసుకుంటూ ఈ స ఈ సంవత్సరం మాత్రం నరసింహస్వామి ఓకే ఈ ఈ కార్డ్ అంటే నరసింహస్వామిని పూజిస్తే ఖచ్చితంగా అంటే మీరు ఆ దేవుడి పేరు మీద పూజలు చేయొచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు మీరు ఏమైనా అనుకుంటే అవి చేయొచ్చు పూజలు ఏం చేసుకున్నా ఆయనని ఎప్పుడు నిత్యం స్మరిస్తూ ఉంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా మీ ఆరోగ్యపరంగా కానీ ప్రతి దానికి ఆయన ఎప్పుడు వెళ్ళవేళ్ళలే ఉండి చక్కగా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం అంతా బాగుండాలని ఆయన దీవిస్తారు ఓకే మరి ఓవరాల్గా వాళ్ళకి హెల్త్ కానీ ఇంకా కంప్లీట్గా అన్నీ టోటల్గా ఓవరాల్గా ఎలా ఉంది అదొక్క కడక ఓకే హెల్త్కి మనం రూల్ చూద్దాం ఓకేనా రూల్స్ అంటే ఇవి ఓకే హెల్త్ పరంగా మనం ఇది చూద్దాం ఓకే హెల్త్ పరంగా కొంతమందికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఓకే అది ఓవర్కమ్ అవ్వాలి అంటే డెఫినెట్గా పూజలు వ్రతాలు నోములు కాదు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలా అవసరం ఎవరికైనా కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే ఏంటి రెగ్యులర్గా న్యూట్రిషియస్ ఫుడ్ తింటూ ఇమ్యూనిటీ బాగా ఉంచుకోవడం చాలా అంటే కోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని ఇది ఇండికేషన్ ఓకే సో మీ ఇమ్యూనిటీని బాగా ఉంచుకో అంటే ఎలాంటి ఫుడ్ ఎక్కువగా సి రిచ్ ఇన్ సి విటమిన్ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఇవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇయర్ అంతా బాగుంటుంది ఓవరాల్గా ఇయర్ ఏంజిల్ బ్లెస్సింగ్ అంటాము ఏంజిల్ బ్లెస్సింగ్ అంటే ఏది అనమాట అంటే మన అందరికీ ఒక తెలవని ఒక పవర్ ఉంటుంది మన వెనకాల అది ఏనా అనుకోవచ్చు మీరు అది ఎవరన్నా అవ్వచ్చు ఏంజిల్స్ అంటారు దేవతలు అంటారు తాదాస్తు దేవతలు అని మనం చాలా విన్నాం కదా ఇన్నిటికీ వీళ్ళే ఈ ఈ ఏంజిల్ బ్లెస్సింగ్ ఏంటంటే ఓవర్కమింగ్ ఫియర్ మీకు ఏవైతే భయాలు ఉన్నాయో అందులో నుంచి మీరు చక్కగా బయటకు వచ్చేసి మీరు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ ఏ ఆటంకాలు లేకుండా ముందుకెళ్తాయి అని ఈ యొక్క ఇండికేషన్ సో ఓవరాల్గా ఇది మేషరాస్ వల్ల ట్వంటీ ట్వంటీ టూ సూపర్ అక్క సో ఓవరాల్గా మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కానీ మా వనజకి ఇచ్చే ఒక రెమెడీ మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి రెమెడీ చేసుకోవడం వల్ల ఇవ ఇంకా 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 చాలా బాగుంటుంది వారి లైఫ్ ఓకే అయితే రెమెడీస్ అంటే జానవి ఎక్కడో వెళ్ళిపోయి మనం ఏదో అంటే ఎవరికి పనికిరాని వా చేసే కంటే కూడా దానాలు ధర్మాలు అట్లాంటివి చేసాకంటే అవసరం ఉన్న వాళ్ళకి నిజంగా ఏదైనా అంటే మీకు ఏదైనా అంటే ఇప్పుడు ఓవరాల్గా ప్రిడిక్షన్ చెప్పాం కానీ కొంతమందికి ఏవేవో ఆటంకాలు ఉంటాయి కొంతమందికి ఏవో పనులు అవ్వకుండా ఉంటుంటాయి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా చక్కగా ఒక బ్లైండ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవరికైనా పిల్లలకి తినడానికి ఏదైనా ఇవ్వండి బ్లైండ్ స్కూల్లో ఎందుకంటున్నానంటే అంటే ఇది ఈ రాసి వాళ్ళే చేయాలని లేదు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు చూడలేరు కదా మనం ఏదన్నా తినడానికి పెట్టినప్పుడు వాళ్ళకి ఆ రుచి వాళ్ళకి ఎప్పుడైతే రుచి అనిపిస్తుందో అదే వాళ్ళకి ఆనందం కదా సో మీరు ఎప్పుడు ఏమైనా చేయాలనుకుంటే ఈ ఇట్లాంటి వాళ్ళకి ఈ సంవత్సరం పూజలు అందరం చేస్తాం ఓకే ఎన్నో రెమెడీస్ అవన్నీ ఇంకా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఏదైనా చెయ్యాలి న్యూ ఇయర్కి చెయ్యాలి అనుకుంటే కనుక ఈ పని న్యూ ఇయర్ స్టార్టింగ్ లో చేయండి చక్కగా మీరు ఏ పనులు అనుకుంటే అవన్నీ చక్క చక్కగా ముందుకెళ్ళిపోతా ఉంటాయి ఓకే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా జామున్ పెడితే వాళ్ళకి ఇంకా చాలా మంచిది మీరు రెమిడీస్ లో నిజంగా సో కుదిరిన వాళ్ళందరూ కూడా కాలా జామున్ ఇంకా ఇంకా బాగుంటుంది కదా అంటే వాళ్ళు టేస్ట్ తోటే కదా వాళ్ళకి హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళు టేస్ట్ చేసినప్పుడు ఉంటది కదా వాళ్ళకి సో అందుకని వాళ్ళకి చేయండి మంచిది చాలా బాగుంటుంది మీ అందరికి చాలా బాగుండాలని కోరుకుంటూ సూపర్ వనజక్క నిజంగా మేష రాశి వారికి ఎంత బాగుంది నిజంగా చాలా బాగుంది గా థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ ఎనర్జీస్ మొత్తం దాని మీద పెట్టి వర్క్ చేసి మేష రాశి వారి గురించి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేష రాశి వారి అందరి తరపు నుంచి కూడా నేను ముందే థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే సో చూసారు కదండి నిజంగా అంటే మేష రాశి వారికి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది ఓవరాల్ గా టెరోడ్ తీసి అసలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించేశారు కదా సో మీరు కూడా మీ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతోంది టారో కార్డ్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారా సో అయితే మనం చక్కని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారు సో మరో బ్యూటిఫుల్ వీడియోతో నెక్స్ట్ రాశికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్తే